ఈవినింగ్ ఎవ్రీవన్. ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ వెల్. వెల్కమ్ టు T1 అకాడమీ కరెంట్ అఫేర్స్ క్లాసెస్. ఈరోజు కరెంట్ అఫేర్స్ క్లాసెస్లో భాగంగా మనం న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే ఫార్మర్స్ ప్రొటెస్ట్ ఇన్ ఇండియా. మన దేశపు ఫార్మర్స్ ఢిల్లీ చలో అనే పేరుతోని ప్రొటెస్ట్ చేస్తున్నారు. మరి అసలు ఈ ఢిల్లీ చలో అనే నినాదం ఎందుకు ఇచ్చారు, అసలు దీనికి సంబంధించిన విషయాలు ఏంటి, మరి రైతుల యొక్క డిమాండ్లు ఏంటి, అసలు వీరు ఎక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు, లాంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ రైతులు ఢిల్లీ చలో పేరుతో భారీ స్థాయిలో ఆందోళన చేపట్టారు. ఓకే, ఈ ఆందోళన చేపట్టే ముందు వాళ్ళు కేంద్ర మంత్రులు, అగ్రికల్చరల్ మినిస్టర్, కమర్స్ అండ్ ఇండస్ట్రియల్ మినిస్ట్రీస్ అండ్ మినిస్టర్ ఫర్ స్టేట్ ఆఫ్ హోమ్ మినిస్ట్రీ, అంటే అమిత్ షా గారు కాదు, ఆయన కింద ఉండే డిప్యూటీ మినిస్టర్ ఉంటారు కదా, వీళ్ళ ముగ్గురుతో చర్చలు జరిపారు. బట్ ఆ చర్చలు విఫలమైన కారణంగా వీళ్ళు ఈ భారీ స్థాయిలో ఆందోళన చేపట్టడం జరిగింది. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ కి చెందిన రైతులు పెద్ద సంఖ్యలో వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల నుంచి బయలుదేరి ఈ ఢిల్లీకి రావడానికి ఈ ఢిల్లీ చలో అనే ఒక మూమెంట్ ని స్టార్ట్ చేశారు. వీళ్ళు 6 మంత్స్ పాటు వాళ్లకు సరిపోయే ఆహారం, డీజిల్, ఇతర సామాగ్రితో పాటు దేశ రాజధానికి చేరుకొని అక్కడ ఉద్యమం చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. ఓకే, మరి ఇంతకు ముందు మనం ఆల్రెడీ విన్నాం 4 ఇయర్స్ కిందట అప్పుడు కూడా మన రైతన్నలు ఇలాగే ఉద్యమించారు. మరి అప్పుడెందుకు ఉద్యమించారు, అప్పుడు గవర్నమెంట్ తీసుకొచ్చిన కొన్ని లాస్ కి, ఫామ్ లాస్ కి, ఫామ్ బిల్స్ కి అపోజిట్ గా అప్పుడు ఉద్యమించడం జరిగింది. మరి అప్పుడు ఉద్యమిస్తున్నది, ఇప్పుడు ఉద్యమం చేస్తున్నది ఒకటే కారణమా అంటే కాదు, వేరు వేరు. మరి అప్పుడు వాళ్ళ డిమాండ్స్ ఫుల్ఫిల్ అయ్యాయి, మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వేరే డిమాండ్స్తో, కొత్త డిమాండ్స్తో వాళ్ళు ఈ పోరాటం చేయడానికి సిద్ధపడ్డారు. ఆ డిమాండ్లలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే పంటకు కనీస మద్దతు ధర చట్టం, దట్ ఈస్ MSP, మినిమం సపోర్ట్ ప్రైజ్ ఉంది కదా. ఇప్పటి వరకు మనకు MSP ఉన్నా అది చట్టం ద్వారా లేదండి, గవర్నమెంట్ వాళ్ళే ఇస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ బ్యాక్డ్ బై ఎనీ లా, దానికి పార్లమెంట్ ద్వారా ఏ చట్టం కూడా చేయబడలేదు. బట్ దానికి ఒక చట్టం చేయాలని చెప్పి మినిమం సపోర్ట్ ప్రైస్ కోసము ఒక చట్టం చేయాలని చెప్పి వీళ్ళు కోరుతూ ఈ ఉద్యమాన్ని చేస్తున్నారు. అందులో భాగంగా వాళ్ళు 12 డిమాండ్లు ఇచ్చారు. అవేంటో మనం ఈరోజు క్లాస్లో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అలాగే MSP ఏంటి, మరి ఇప్పుడు వీళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఇలాంటివన్నీ మనం తెలుసుకుందాం. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద పాయింట్స్, ఫర్ ద పీపుల్ హూ వాంట్ టు రైట్ ద నోట్స్, ఐ హావ్ రిటన్ ద పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ హియర్. దిస్ పాయింట్ ఈస్ నాట్ మచ్ ఇంపార్టెంట్, ఐ హావ్ ఆల్రెడీ స్పోకెన్ అబౌట్ దిస్. ఫార్మర్స్ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ చెందిన ఫార్మర్స్ ఢిల్లీకి వస్తున్నారు ఆఫ్టర్ యూనియన్ మినిస్టర్స్ తోని టాక్స్ ఫెయిల్ అయ్యాయి. సో వాళ్ళు ఈ ఢిల్లీ చలో అనే ప్రొటెస్ట్ లో భాగంగా లీగల్ గ్యారంటీస్ ఫర్ ద మినిమం సపోర్ట్ ప్రైస్, ఇందాకే చెప్పాను కదా MSP కోసం ఒక చట్టం తీసుకురావాలి అని చెప్పి పోరాటం చేస్తూ వీళ్ళు ఢిల్లీని ముట్టడించడానికి రావడం జరుగుతుంది. ఓకే, మరి ఇది ఎక్కడైనా విన్నారా, ఢిల్లీ చలో అనేది ఈ పేరు ఎక్కడైనా విన్నట్టుందా? ఎస్, 1943లో మన సుభాష్ చంద్రబోస్, మన బోస్ గారు ఉన్నారు కదా, మన సుభాష్ చంద్రబోస్ గారు అప్పటి తన ఇండియన్ నేషనల్ ఆర్మీ అని చెప్పి ఆయన ఫామ్ చేసింది ఉంది కదా, వాళ్లకు ఢిల్లీ చలో అనే నినాదాన్ని 1943లో ఇచ్చాడండి. ఈ నినాదం సింగపూర్ లో ఒక గ్రౌండ్ లో మాట్లాడుతూ ఇవ్వడం జరిగింది. మరి ఇండియన్ నేషనల్ ఆర్మీకి చెందిన సోల్జర్స్ జపనీస్ సోల్జర్స్ తో కలిసి ఢిల్లీకి రావాలి అని చెప్పి ఢిల్లీ చలో అనే ఒక స్పీచ్, ఢిల్లీ చలో అనే ఒక పేరుని ఆయన అప్పుడు ఇవ్వడం జరిగింది. మరి దాన్నే ఇప్పుడు మన రైతులు కూడా గవర్నమెంట్కి అపోజిట్ గా దాన్నే వాడుతున్నారు. మరి మీరు అనొచ్చు, సార్ ఇంతమంది, వేల మంది ఉన్నారు ఇక్కడ, ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళే ఇంతమంది ఉన్నారు, మరి ఇంకా వెనకాల చాలా మంది ఉంటారు కదా, మరి వాళ్ళందరూ ఇలా ఒక్కటేసారి రావచ్చా అంటే, వాళ్ళకి హక్కు ఉందా అంటే, ఎస్, మన కాన్స్టిట్యూషన్ ప్రకారం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎవరికైనా ఎక్కడికైనా ఎంతమంది అయినా వెళ్ళి ధర్నా చేసే హక్కు ఖచ్చితంగా ఉంది. రైట్ టు ప్రొటెస్ట్ పీస్ఫుల్లీ, బట్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేయాలి. గొడవలు చేస్తాం, ఇల్లు కొడతాం, గన్నులు తీసుకొని వస్తాం అంటే కుదరదు. ఓకే, రైట్ టు ప్రొటెస్ట్ పీస్ఫుల్లీ అనేది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉంది, దాన్ని సుప్రీంకోర్టు కాపాడుతూ ఉంటుంది. మరి అండర్ విచ్ ఆర్టికల్? అండర్ ఆర్టికల్ 19(1)(a) అండ్ ఆర్టికల్ 19(1)(b), రెండు ఆర్టికల్స్ ప్రకారం రైట్ టు ప్రొటెస్ట్ అనేది మన కాన్స్టిట్యూషన్ ప్రకారం వ్యాలిడ్, రైట్ టు ప్రొటెస్ట్ పీస్ఫుల్లీ. ఓకే, మరి 19(1)(a) దేని గురించి చెప్తుంది? ఇట్ గ్యారంటీస్ ద
ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. మరి 19(1)(b), దిస్ 19(1)(b) అష్యూర్స్ సిటిజన్స్ ద రైట్ టు అసెంబుల్ పీస్ఫుల్లీ వితౌట్ ఎనీ ఆర్మ్స్. ఇందాక ఏం చెప్పినట్టు ఎవరైనా ఎక్కడైనా ఎంతమంది అయినా వెళ్ళి ప్రొటెస్ట్ చేసుకోవచ్చు, బట్ ఆర్మ్స్ వాడకూడదు. అలాగే 19(1)(a) గ్యారంటీస్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. మరి ధర్నాకి వచ్చి అక్కడ కూర్చొని చేస్తున్న వాళ్ళు ఏదో ఒక స్పీచ్లు ఇస్తూ ఉంటారు కదా, అది స్పీచ్ కిందకే వస్తుంది. ఈ ప్రొటెస్ట్ అనేది ఒక ఎక్స్ప్రెషన్ కిందకి వస్తుంది, రైట్? సో 19(1)(a), 19(1)(b) కింద ప్రొటెస్ట్ కి వీళ్ళు వచ్చారు. సో గవర్నమెంట్ వీళ్ళుని బార్డర్స్ దాటవేయకుండా ఆపడానికి ప్రయత్నిస్తుంది, తప్పితే ఇది ఇల్లీగల్ అని చెప్పి గవర్నమెంట్ కూడా చెప్పట్లేదు. ఓకే, ఎందుకంటే అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ దిస్ ఈస్ వ్యాలిడ్. ఓకే, మరి ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టు 2020లో ఫార్మర్స్ అప్పుడు దేనికోసం చేశారు, ఈ 3 చట్టాలని రిపీల్ చేయడానికి. ఇది ఇప్పుడు అంత డీటెయిల్డ్ గా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవి ఆల్రెడీ అప్పుడు ఉన్న యాక్ట్స్, ఇవి పాస్ అయ్యాయి పార్లమెంట్ లో. పార్లమెంట్ లో బీజేపీ గవర్నమెంట్ వాళ్లకు ఫుల్ మెజారిటీ ఉండే కాబట్టి పాస్ చేసేసారు. సో రైతులు దాన్ని వ్యతిరేకత తెలుపుతూ పోరాటం చేశారు. అప్పుడు 6 to 8 months చేశారు. చివరికి ప్రైమ్ మినిస్టర్ లోక్సభలో వాళ్లకు సారీ చెప్పి ఈ 3 బిల్స్ని, ఈ 3 యాక్ట్స్ని, నాట్ బిల్స్, యాక్ట్స్ని రిపీల్ చేయడం జరిగింది. ఓకే, ఏం పేర్లు? ది ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కమర్స్ యాక్ట్, ది ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆఫ్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ యాక్ట్, ది ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్. ఈ 3 అప్పుడు ఆయన రిపీల్ చేయడం జరిగింది. ఫార్మర్స్ కి క్షమాపణ చెప్తూ రిపీల్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న ఉద్యమం ఎవరి నాయకత్వంలో నడుస్తుంది? ఈ ఉద్యమం ఫార్మ్ యూనియన్స్ అండర్ ద బ్యానర్ ఆఫ్ కిసాన్ మజ్దూర్ మోర్చా అండ్ సంయుక్త కిసాన్ మోర్చా. ఈ 2 ఆర్గనైజేషన్స్ బ్యానర్ లో మొత్తంగా 200 కన్నా ఎక్కువ ఫార్మర్ ఆర్గనైజేషన్స్ అండ్ ఫార్మ్ లేబర్ ఆర్గనైజేషన్స్, ఓకే, ఫార్మర్ ఆర్గనైజేషన్స్ అండ్ ఫార్మ్ లేబర్ ఆర్గనైజేషన్స్ కలిపి ఈ పోరాటాన్ని చేస్తున్నాయి. మరి దాని యొక్క స్లోగన్, ఆ యొక్క పేరు ఢిల్లీ చలో, ఢిల్లీ చలో. ఇందాకే మనం చెప్పాను సుభాష్ చంద్రబోస్ గారు వాడినదే ఈ ఢిల్లీ చలో, దాన్ని ఇప్పుడు వీళ్ళు కూడా వాడుతున్నారు అని చెప్పి. ఓకే, అండ్ దిస్ పాయింట్ ఆల్సో వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. ఓకే, రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద మెయిన్ పాయింట్స్. అసలు ఎందుకోసం వాళ్ళ ముఖ్యమైన కారణాలు ఏంటి, ప్రొటెస్ట్ చేయడానికి వాళ్ళకి ఉన్న కారణాలు ఏంటి, మరి వాళ్ళు అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా అనేవి ఇక్కడ 12 పాయింట్స్ని డీటెయిల్డ్గా ప్రతి పాయింట్ని నేను ఇక్కడ మెన్షన్ చేశాను రాబోయే 2 స్లైడ్స్లో. మరి ఇందులో అన్నిటికైనా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే లా టు గ్యారంటీ MSP ఫర్ ఆల్ క్రాప్స్, ఆల్ క్రాప్స్ అంటున్నాడు, పండించే ప్రతి క్రాప్కి. ఇప్పటి వరకు ఇండియాలో ఎన్ని క్రాప్స్కి ఇస్తున్నారు? 22 క్రాప్స్కి మాత్రమే MSP ఉంది, అండ్ దానికి కూడా ఏ లా బ్యాకప్ ఏమీ లేదు, గవర్నమెంట్ ఇస్తుంది అంతే. ఓకే, మరి రైతుల డిమాండ్లో ప్రధానమైనవి పంటకు కనీస మద్దతు ధర చట్టం. ఇది ఎందుకు అడుగుతున్నారంటే మార్కెట్ ఒడదొడుకులతో సంబంధం లేకుండా ఈ కనీస మద్దతు ధరకు భరోసా కల్పిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాక్ట్ తీసుకురావడాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకు? 22 క్రాప్స్కి మాత్రమే ఉన్నాయి. ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ టమాటో ఉంది, మనం అప్పుడప్పుడు చూస్తున్నాం ఈ టమాటోకి MSP లేదు, ఫుల్ క్రాప్ వచ్చినప్పుడు ఏమవుతుంది, మన మదనపల్లి, మన ఆంధ్రప్రదేశ్ ఉన్న మదనపల్లి మార్కెట్లో రైతుకి 1 రూపీ ఇచ్చిరు కిలోకి అని చెప్పి మనం న్యూస్లో వింటూ ఉంటాం, అవునా కదా? మరి అప్పుడప్పుడు అసలు ప్రొడక్షన్ ఫుల్ వర్షాలు వచ్చి పంట అంతా కొట్టుకపోయిన సందర్భంలో మనం హైదరాబాద్లో 150 రూపాయలు 200 రూపాయలకు కూడా కిలో టమాటా ఉన్న కాలాలు ఉన్నాయి కదా, అవునా లేదా? ఎస్. సో ఇలా 1 రూపీకి పడిపోయినప్పుడు రైతులు చాలా నష్టపోతున్నారు కదా, అలాంటి టైంలో ఈ MSP అనేది వాళ్ళని ఆదుకుంటుంది. మరి 150 వచ్చినప్పుడు రైతులకు, 150-200 నడుస్తున్నప్పుడు మార్కెట్లో రైతులకు ఇంత వస్తుందా? లేదు, 40 రూపీస్ మ్యాక్సిమం ఇంతే వస్తుంది. ఓకే, మిగిలినంతా దరాలు దళాలు మధ్యంగా ఉన్న వాళ్ళు కొట్టేస్తూ ఉంటారు. మరి సో ఇలాంటివి ఓడానికి ఈ MSPకి ఒక అన్ని క్రాప్స్కి MSP తీసుకురావాలని చెప్పి వీరు పోరాటం చేస్తున్నారు. ఓకే, మరి దీని మీదనే నిన్న కేంద్ర ప్రభుత్వంలో జరిగిన చర్చల్లో భాగంగా దీని మీద వాళ్ళు పట్టుబట్టడం జరిగింది, బట్ వాళ్ళు ఒప్పుకోలేదు. దాని మీద ఒక కమిటీ వేస్తామని చెప్పి ఇలా చెప్పారు, బట్ ఒప్పుకోలేదు. ఇంకా వేరే ఏంటంటే 2020-21లో ఈ రైతుల ఉద్యమం సమయంలో రైతుల పైన పెట్టిన కేసులు ఎత్తివేయాలని చెప్పి రైతులు డిమాండ్ చేశారు, దీనికి కేంద్రం అంగీకరించింది. అలాగే అప్పటి ఆందోళనలో మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం అందించాలని చెప్పి వీళ్ళు కోరడం జరిగింది. అప్పట్లోనే కేంద్రం ఈ పరిహారం చెల్లిస్తామని చెప్పి ఒప్పుకున్నా ఇప్పటికీ కూడా చాలా మంది రైతు కుటుంబాలకు ఇవి రాలేదు. లాస్ట్ 2 ఇయర్స్ 2021 ఆ టైంలోనే సెంట్రల్ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి హామీ ఇచ్చినా కూడా ఇప్పటికీ దీన్ని నెరవేర్చలేదు. చాలా మందికి 80% ఆఫ్ ది రైతులకు వాళ్ళ కుటుంబాలకు రాలేదు ఇప్పటి వరకు అని చెప్పి అన్నదాతలు
ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దాని మీద కూడా మీటింగ్ లో నిలదీయడం జరిగింది. అవి ఓకే చేస్తామని చెప్పి సెంట్రల్ మినిస్టర్ మళ్ళీ హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మనొక ముఖ్యమైన పాయింట్ వీళ్ళు మొన్న మీటింగ్ లో డిస్కస్ చేసింది ఏంటంటే, ఈ విద్యుత్ చట్టం ఉంది కదా 2020 విద్యుత్ చట్టం, ఇది కొంచెం వివాదాస్పదమైంది. ఎందుకంటే మన పొలాల కాడ మీటర్లు పెడతారు అని చెప్పి మన కేసీఆర్ ఒకసారి లాస్ట్ టైం గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రకటించండి గుర్తుందా, ఒక యాక్ట్ తీసుకొస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ పొలాలకు, పొలాల కాడ మీటర్లు పెడతారట, నేను దానికి ఒప్పుకోలేదని చెప్పి ఎస్ ఆ యాక్టే ఇది, ఆ వివాదాస్పద విద్యుత్ చట్టంని రద్దు చేయాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఓకే, ఎందుకంటే ఎందుకోసం దాన్ని డిమాండ్ చేస్తున్నారు, అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఎలక్ట్రిసిటీ సెక్టార్ని ప్రైవేట్ పరం చేస్తే వాళ్ళకి అందే రాయితీలు ఉంటాయి కదా, అవి మొత్తంగా పోతాయని చెప్పి రైతులు భయపడుతున్నారు. ముఖ్యంగా ఏ రాయితీ, ఫ్రీ ఎలక్ట్రిసిటీ టు ఫార్మర్స్ మన తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా చాలా ఇతర రాష్ట్రాల్లో కూడా అమలవుతుంది. మొట్టమొదటిసారిగా మన తెలంగాణ, మన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన వేరే దగ్గర కూడా ఇప్పుడు అమలవుతుంది. మరి అవన్నీ పోతాయని చెప్పి వీళ్ళు భయపడుతున్నారు. అండ్ వీటితో పాటు అన్నిటికన్నా ముఖ్యమైనది, మన ఎంఎస్పి తర్వాత ఇంకొక ముఖ్యమైన కోరిక వాళ్ళు కోరింది ఏంటంటే, ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ ని అమలు చేయాలి, ఖచ్చితంగా అమలు చేయాలి అని చెప్పి కోరడం జరిగింది. అలాగే భూసేకరణ చట్టం, దట్ ఈస్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 లో జయరామ్ రమేష్ గారు అప్పట్లో రూపకల్పన చేసి యూపీఏ వాళ్ళు పాస్ చేసిన యాక్ట్ ఉంది కదా, దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి వీళ్ళు కోరుతున్నారు. ఎందుకు ఈ యాక్ట్ ఇప్పుడు నడుస్తలేదా అంటే, లేదు, ఈ యాక్ట్ కి అమెండ్మెంట్ తీసుకొచ్చి 2015 లో బీజేపీ గవర్నమెంట్ రైట్ టు ఫెయిర్ కంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ ఎక్విజిషన్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ 2015 అనే దాన్ని తీసుకురావడం జరిగింది. దాట్ హ్యాస్ అమెండెడ్ ద ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఆఫ్ 2013. మరి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ లో కొన్ని పాయింట్స్, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఇలాంటివన్నీ రైతులకు చాలా ఫేవర్ ఉండే, సో అవన్నీ తీసి అవిటిలో కొన్ని తీసేయడం జరిగింది. కొత్తగా వచ్చిన 2015 యాక్ట్ మళ్ళీ దానికే రిటర్న్ కి వెళ్ళాలని చెప్పి రైతులు కోరుతున్నారు. ఓకే, అండ్ వీటితో పాటు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నుంచి కూడా వైదొలగాలని చెప్పి కూడా వీళ్ళు కోరడం జరిగింది. ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్, ఇప్పటి వరకు మనం మాట్లాడుకునే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ విచ్ కెన్ బి ఆస్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్. మరి టోటల్ గా ఒకసారి 12 డిమాండ్లు కూడా చూద్దామా? ఎస్, అవి చూడాలి, పై పైన చూసుకోవాల్సిందే. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ పాయింట్, దట్ ఈస్ లా టు గ్యారంటీ ఎంఎస్పీ ఫర్ ఆల్ క్రాప్స్, కొన్ని క్రాప్స్ కాదు, ఇప్పటి వరకు 22 క్రాప్స్ కి మాత్రమే ఉన్నాయి కదా, ఎస్, మరి ఉన్న అన్ని క్రాప్స్ కి ఎంఎస్పీ ఇవ్వాలి, దానికి ఒక చట్టం తీసుకురావాలని చెప్పి వీరు ముఖ్యంగా కోరుతున్నారు. నౌ కమింగ్ ఆన్ టు ద సెకండ్ పాయింట్, డిటర్మినేషన్ ఆఫ్ క్రాప్ ప్రైజెస్ ఇన్ అకార్డెన్స్ విత్ ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్. ఈ ఎంఎస్పీ కూడా క్రాప్ ప్రైజెస్ ఎంఎస్పీ ఇస్తారో దానికి ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ ప్రకారమే ఎంఎస్పీని లెక్కగట్టాలి అని చెప్పి వీళ్ళు కోరుతున్నారు. అలాగే ఫుల్ డెట్ వేవర్ ఫర్ ఫార్మర్స్ అండ్ లేబరర్స్, ఏం లేదు, మన రైతు రుణమాఫీ, ఓకే, రుణమాఫీకి సంబంధించింది ఇది. అలాగే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 విత్ ప్రొవిజన్స్ ఫర్ రిటర్న్ కన్సెంట్ ఫ్రమ్ ఫార్మర్స్ బిఫోర్ అక్విజిషన్. అక్విజిషన్ తీసుకునే ముందు రైతులు ఒప్పుకోవాలి, అండ్ కంపెన్సేషన్ 4 times అక్కడ ఉన్న రేట్ కన్నా, గవర్నమెంట్ రేట్ కన్నా 4 times ఎక్కువ ఇవ్వాలి అని చెప్పి కోరుతున్నారు. దీని గురించి మనం ఇందాక ఇక్కడ మాట్లాడుకున్నాం. ఓకే, అండ్ పనిష్మెంట్ ఫర్ ద పర్పెట్రేటర్స్ ఆఫ్ ద అక్టోబర్ 2021 లఖింపూర్ కెరీ కిల్లింగ్స్. లఖింపూర్ కెరీలో అప్పుడు ఈ లాస్ ఉన్నాయి కదా నల్ల చట్టాలు, వాటిని తీసేయాలని చెప్పి రైతులు పోరాడుతుంటే కొందరు అక్కడ ఈ లఖింపూర్ కెరీ అనే ఏరియాలో రైతుల మీదకి బండ్లు ఎక్కించి చంపించేయడం జరిగింది. మరి వాళ్ళకు పనిష్మెంట్ ఇవ్వాలి స్ట్రిక్ట్ గా అని చెప్పి, వాళ్ళు ఇంకా పనిష్మెంట్ గురి కాలేదంట, సో వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కూడా వీళ్ళు కోరుతున్నారు. అలాగే అవర్ కంట్రీ ఇండియా షుడ్ విత్డ్రా ఫ్రమ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అండ్ ఫ్రీజ్ ఆల్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్. ఎస్, వీటిని మన రైతుల్ని దృష్టిలో ఉంచుకొని ఇండియా ఆల్రెడీ ఆర్పిఈసి నుంచి కూడా వైదొలగడం జరిగింది, దాన్ని ఒప్పుకోలేదు లేకపోతే వైదొలిగింది. సో మరి ఇప్పుడు మొత్తంగా అసలు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సంబంధించిన అన్ని అగ్రిమెంట్ నుంచి బయటకు రావాలని, ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ముఖ్యంగా అగ్రికల్చర్కి సంబంధించిన విషయాల్లో కుదుర్చుకోకూడదు అని చెప్పి వీళ్ళు పోరాడుతున్నారు. ఎందుకు, ముఖ్యంగా ఆస్ట్రేలియా, యుఎస్ఏ లాంటి దేశాల్లో లార్జ్ ఫార్మర్స్ ఉంటారు, రైట్, వాళ్ళ దగ్గర సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఉంటుంది, వాళ్ళు ఫెర్టిలైజర్స్ వాడడం ఇవన్నీ డ్రోన్స్ వాడి చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి వచ్చే ప్రొడక్షన్ కాస్ట్, మరి మన ఫార్మర్స్కి వచ్చే ప్రొడక్షన్ కాస్ట్ వేరే వేరు ఉంటుంది. మరి వాళ్ళ ద్వారా వచ్చే గూడ్స్ని ఇక్కడ మనం ఏ కస్టమ్స్ ట్యాక్స్ విధించకుండా తీసుకొస్తే మార్కెట్లోకి, మన ఉన్న రైతులు వాళ్ళని తట్టుకోలేరు.
సో అందువల్లనే ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ నుంచి వైదొలగాలని చెప్పి వీళ్ళు కోరుతున్నారు. అలాగే ఫార్మర్స్ కి అండ్ ఫార్మ్ లేబర్స్ కి పింఛన్ కూడా ఇవ్వాలి, ఎంత పింఛన్ ఇవ్వాలి అనేది కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఓకే, అండ్ కంపెన్సేషన్ ఫర్ ఫార్మర్స్ హూ డైడ్ డ్యూరింగ్ ద ఢిల్లీ ప్రొటెస్ట్ ఇంక్లూడింగ్ ఏ జాబ్ ఫర్ వన్ ఫ్యామిలీ మెంబర్స్. ఇందాకే మనం మాట్లాడడం, అప్పట్లో హామీ ఇచ్చినా ఇప్పటి వరకు దాన్ని నెరవేర్చలేదు, ఇప్పటికైనా దాన్ని నెరవేర్చాలని చెప్పి ఫార్మర్స్ పట్టుబడుతున్నారు. రైట్, అండ్ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ 2020, ఇది ఇందాకే మనం మాట్లాడుకున్నాం. రైట్, అండ్ ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్, ఎంజీ నరేగా కింద 100 రోజుల పాటు రూరల్ ఏరియాస్ లో ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఉంటారు కదా, దాన్ని 200 డేస్ కి పెంచాలని చెప్పి, అండ్ డైలీ వేజ్ 700 రూపీస్ కి పెంచాలి, అండ్ ఆ స్కీమ్ ని అగ్రికల్చర్ తో లింక్ చేయాలని చెప్పి కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఒక నేషనల్ కమిషన్ స్పైసెస్ కి సంబంధించి సపరేట్ గా ఒక నేషనల్ కమిషన్ తీసుకురావాలి, ముఖ్యంగా చిల్లీస్ అండ్ టర్మరిక్ కి తీసుకురావాలని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు. ముఖ్యంగా ఇది మన తెలంగాణ ప్రాంత వాసులకి డిమాండ్ ఒప్పుకుంటే చాలా మంచిది, ఎందుకంటే తెలంగాణలోని ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా, జగిత్యాల ఈ పరిసర ప్రాంతాల్లో టర్మరిక్ అనేది ఎక్కువగా పండిస్తూ ఉంటారు. మనం అప్పుడప్పుడు న్యూస్ లో చూస్తాం కదా పసుపు రైతుల ధర్నా అని చెప్పి, ఎస్ పసుపు రైతుల ధర్నా అని చెప్పి చూస్తూ ఉంటాము. దీనికి బోర్డేస్తున్నాం అని అన్నారు, బట్ ఇప్పటి వరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రెగ్యులేషన్స్ వచ్చి నిజామాబాద్లోనో జగిత్యాలలోనో ఇంకా ఇక్కడ ఏర్పాటు కాలేదు. మరి దీని మీద ఒక నేషనల్ కమిషన్ తీసుకొస్తే రైతులకు చాలా చాలా మంచిది, అందువలనే ఇది కూడా కోరడం జరుగుతుంది. ఇది టీఎస్పీఎస్సీ వాళ్ళకు వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ షుడ్ బి ఇన్ లైన్ విత్ ద కమిషన్ రిపోర్ట్. క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ చాలా ఉన్నాయి, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇలాంటివి చాలా ఉన్నాయి, బట్ అది స్వామినాథన్ రిపోర్ట్ కమిషన్ ఇచ్చిన రూలింగ్స్ ఆధారంగా వాటిని కొత్తగా ఫ్రేమ్ చేయాలని చెప్పి కూడా వీళ్ళు కోరడం జరుగుతుంది. మరి గవర్నమెంట్ కొన్నిటికి ఒప్పుకుంది, కొన్నిటికి ఒప్పుకోలేదు, బట్ రైతులు ధర్నా చేస్తున్న దగ్గర మొత్తం ఢిల్లీకి రానివ్వకుండా పంజాబ్ నుంచి, హర్యానా నుంచి బయలుదేరిన రైతులు, రాజస్థాన్ నుంచి బయలుదేరిన రైతులు ఢిల్లీకి రానివ్వకుండా హర్యానా గవర్నమెంట్, రాజస్థాన్ గవర్నమెంట్ ముఖ్యంగా చెక్ పోస్ట్ల దగ్గర పోలీసులను, సిఆర్పిఎఫ్ ఫోర్సెస్ ని మోహరించి ఆపుతున్నారు. ఓకే, ఎందుకంటే అవి బీజేపీ గవర్నమెంట్స్, రాజస్థాన్ లో ఉన్నవి హర్యానాలోనే బీజేపీ గవర్నమెంట్, పంజాబ్ లో ఉన్నది ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్, వాళ్ళేమీ ఆపట్లేదు. ఓకే, ఎందుకంటే అపోజిషన్ గవర్నమెంట్లు కాబట్టి. ఓకే, సింపుల్లీ పాలిటిక్స్. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద పాయింట్, మొన్న ఆ సరిహద్దుల్లో ఫర్ ద ఫస్ట్ టైం హర్యానా పోలీసులు, ఈ జనరల్ గా ఎక్కడ ఇలాంటి మూమెంట్లు జరిగితే మన తెలంగాణ పోరాటం అప్పుడు కూడా మనం ఉస్మానియా యూనివర్సిటీలో చూసాం టియర్ గ్యాస్ వాడడం అని. టియర్ గ్యాస్ ఎలా వాడేవాళ్ళు, ఒక చిన్న సైజు కొన్ని గన్స్ ఉంటుండే, ఆ గన్స్ లో నుంచి టియర్ గ్యాస్ బుల్లెట్ షెల్స్ వచ్చి అక్కడ పోరాటం చేస్తున్న వాళ్ళ దగ్గర పడితే పడేవి. రైట్, డైరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా పడకపోయేవి. సో అందువల్ల గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఈసారి ఈ డ్రోన్స్ ఉన్నాయి కదా, ఈ డ్రోన్స్ ని వాడుతున్నారు రైతుల మీద, ఈ డ్రోన్స్ ని వాడుతున్నారు రైతులు ప్రొటెస్ట్లకు అపోజిట్ గా ఈ హర్యానా గవర్నమెంట్ కు సంబంధించిన పోలీస్ ఫోర్సెస్ ఈ డ్రోన్స్ ని వాడి టియర్ గ్యాస్ షెల్స్ ని అక్కడ డ్రాప్ చేయడం జరుగుతుంది. బట్ ఈ డ్రోన్స్ ని ముఖ్యంగా బిఎస్ఎఫ్ వాళ్ళు పాకిస్తాన్ కు అపోజిట్ గా, పాకిస్తాన్ నుంచి వచ్చే టెర్రరిస్ట్ ఫోర్సెస్ కు అపోజిట్ గా వాడడానికి, లేకపోతే అక్కడ కశ్మీర్ లో రయోడ్స్ జరుగుతూ ఉంటాయి కదా, రాళ్ళు విసురుతూ ఉంటారు కదా, వాళ్ళకి అపోజిట్ గా చేయడానికి దీనికి అక్కడ మన సైంటిస్టులు తయారు చేయడం జరిగింది. మరి ఇప్పుడు హర్యానా పోలీసులు ఏమో వాటిని మన రైతుల మీదనే వాడుతున్నారు. అలాగే రబ్బర్ పలెట్స్ కూడా వాడుతున్నట్టు మనం న్యూస్ లో చూస్తున్నాం. రబ్బర్ పలెట్స్ ని వాడుతున్నారు, టియర్ గ్యాస్ షెల్స్ ని వాడుతున్నారు, రబ్బర్ బుల్లెట్స్ ని వాడుతున్నారు అని చెప్పి మనం చూస్తున్నాం. మరి ఈ న్యూస్ లో వస్తుంది ఈ ఈ టియర్ గ్యాస్ వాడడం వల్ల ఇప్పటి వరకు 13 మంది అన్నదాతలు కళ్ళు కోల్పోయారని, అండ్ రబ్బర్ బుల్లెట్స్ వల్ల 50 మందికి కాళ్ళల్లో చాలా దెబ్బలు తగిలి ఆ కాళ్ళు కోల్పోయారని, అలాగే 50 మంది చెవిటి వాళ్ళుగా కూడా మారారని చెప్పి మనం న్యూస్ పేపర్స్ లో, డిఫరెంట్ న్యూస్ పేపర్స్ లో ఆర్టికల్ చూస్తున్నాం. మరి మీరు అనొచ్చు ఈ రబ్బర్ బుల్లెట్స్ లేకపోతే ఈ డ్రోన్స్ ద్వారా టియర్ గ్యాస్ వాడితే చెవిటి వాళ్ళకి ఎట్లవుతారని, అవి ద్వాని వల్ల కాదు, గవర్నమెంట్ హర్యానా గవర్నమెంట్ అక్కడ కొన్ని సోనిక్ వెపన్స్ ని కూడా వాడుతుందండి. సోనిక్ వెపన్స్ ఉన్న వెహికల్స్ ని తీసుకొచ్చి వాటితో భారీ శబ్దం చేపించడం వల్ల అక్కడ ఉన్న రైతులు, చుట్టుపక్కల ఉన్న రైతులు వాటి సౌండ్ ని తట్టుకోలేక వాళ్ళ చెవులలో నుంచి రక్తం గారిపోయి వాళ్ళు చెవులు పని చేయకుండా పోయిన వాళ్ళు 50 మంది వరకు ఉన్నారని చెప్పి మనకు న్యూస్ లో డిఫరెంట్ ఆర్టికల్స్ వస్తున్నాయి. సో గవర్నమెంట్ ఢిల్లీ వరకు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది. సిఆర్పిఎఫ్, హర్యానా పోలీస్ వాళ్ళు వీళ్ళని ఆపుతున్నారు. ఓకే, అండ్ విత్ దిస్ హర్యానా పోలీస్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ పోలీస్ ఫోర్స్ ఇన్ అవర్ కంట్రీ టు యూస్ డ్రోన్స్
ఫర్ టియర్ గ్యాస్. టియర్ గ్యాస్ వాడడానికి డ్రోన్స్ యూజ్ చేసిన మొట్టమొదటి పోలీస్ ఫోర్స్ గా హర్యానా పోలీస్ వాళ్ళు నిలవడం జరిగింది. ఓకే రైట్. మరి అగ్రికల్చర్ ఏమన్నా సెంట్రల్ లిస్ట్ లో ఉందా? లేదు, అగ్రికల్చరల్ స్టేట్ లిస్ట్ లోనే ఉంది. బట్ ఎంఎస్పి డిసైడ్ చేయడం అనేది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సిఎస్ఈపీ వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, అందువల్లనే సెంట్రల్ గవర్నమెంట్ నే ఈ వాళ్ళు మన రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఓకే ఎస్. నౌ కమింగ్ ఆన్ టు నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్. నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్ ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది? 2004 ఏర్పాటు చేశారు. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2004 ఆఫ్టర్ యూపీఏ కేమ్ ఇన్ టు పవర్. మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో యూపీఏ 1 పవర్లోకి వచ్చిన తర్వాత 2004 ఈ స్వామినాథన్ కమిషన్ ఆర్ నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ముఖ్యంగా అది ఎందుకోసం ఎస్టాబ్లిష్ చేశారంటే టు అడ్రస్ ద ఇష్యూ ఆఫ్ ఫార్మర్ సూసైడ్స్ ఇన్ ఇండియా. అప్పటి వరకు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం చనిపోవడం జరిగింది కదా, సో దానికి అపోజిట్ గా ఒక ఫార్మర్ కమిషన్ నియమిస్తామని చెప్పి అప్పుడు 2004 టైంలో ఎన్నికలకు వెళ్లే ముందు వీళ్ళు వాగ్దానం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ స్వామినాథన్ కమిషన్ ని 2004 నియమించారు. ఓకే 2006 వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రిపోర్ట్ లో ఉన్న అంశాలు ముఖ్యంగా ఎంఎస్పి అనేది ఇప్పటి వరకు కూడా అమల్లోకి నోచుకోలేదు. ఓకే మరి అప్పుడు ఎంఎస్పి మీద ఎంఎస్ స్వామినాథన్ కమిటీ ఏమని రిపోర్ట్ ఇచ్చిందంటే ఎంఎస్పి షుడ్ బి ఎట్లీస్ట్ 50% మోర్ దాన్ ద యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వింటల్ పండించడానికి 1,000 రూపాయలు, ఏదైనా పంట పండించడానికి 1,000 రూపాయలు ఖర్చు వస్తే రైతులకు, దాని మీద ఎంఎస్పి మినిమం గా 1,500 రూపీస్, 50% అన్నాడు కదా, 50% మోర్ దాన్ ద వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. సో మినిమం 1,500 రూపాయలు ఇవ్వాలని చెప్పి వీళ్ళు తీర్మానం చేయడం జరిగింది ఎంఎస్పి. ఓకే రైట్. మరి ఇప్పటి వరకు అది అమల్లోకి నోచుకోలేదు. మరి అసలు ఎంఎస్పి రేట్ అంటే ఏంటి అనేది డెఫినేషన్ ఉంది, అది కూడా మనం ఇప్పుడు చూద్దాం. ద రేట్ ఎట్ విచ్ గవర్నమెంట్ పర్చేసెస్ క్రాప్స్ ఫ్రమ్ ఫార్మర్స్ అండ్ ఈస్ బేస్డ్ ఆన్ ఏ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎట్లీస్ట్ 1.5 times ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంకర్డ్ బై ద ఫార్మర్స్. ఫార్మర్స్ కి ఎంత అయితే ఖర్చు వస్తుందో దానికన్నా 1.5 times ఇవ్వాలని చెప్పి ఈ రిపోర్టు ఎంఎస్పి క్యాలిక్యులేషన్ దాని మీద ఆధారపడి ఉందంట. ఓకే ద రేట్ ఎట్ విచ్ గవర్నమెంట్ పర్చేసెస్ క్రాప్స్ ఫర్ ఫార్మర్స్. సో గవర్నమెంటే ఇంత పర్చేస్ చేసింది అనుకోండి, ఇంకా బయట మార్కెట్ వాడు దానికని ఇక్కడనే పర్చేస్ చేస్తాడు కదా, సో ఆటోమేటిక్గా అప్పుడు రైతులకు గిట్టుబాటు ధర అనేది అవసరం ఉన్నంతగా ఉండడం జరుగుతుంది. మరి ఇది 2004 ఫస్ట్ టైం 6 ఈ కాన్సెప్ట్ వచ్చిందా అంటే లేదు. ఈ ఎంఎస్పి అనేది 1966-67 తీసుకొచ్చిన అగ్రికల్చరల్ రిఫార్మ్స్లో భాగంగానే ఎంఎస్పి అనేది ఫర్ ద ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు. మరి ఆ టైంలో గవర్నెన్స్లో ఉన్నది ఎవరు? మన లాల్ బహదూర్ శాస్త్రి గారు. జై జవాన్ జై కిసాన్ అని చెప్పి స్లోగన్ ఆయనే ఇచ్చాడు కదా, అందులో భాగంగా ఎంఎస్పి అప్పుడు తీసుకురావడం జరిగింది. మరి ఇప్పుడు ఇంకా ఎంఎస్పి ఉన్నా ఎందుకు పోరాడుతున్నారు? 22 crops ఉంది అండ్ స్టాచ్యుయేటరీ బ్యాకింగ్ అనేది లేదు, లా బ్యాకింగ్ అనేది లేదు. సి నోట్ కరెంట్లీ నో స్టాచ్యుయేటరీ బ్యాకింగ్ ఫర్ దీస్ ప్రైసెస్ నార్ ఎనీ లా మ్యాండేటరింగ్ దేర్ ఎన్ఫోర్స్మెంట్. కంపల్సరీగా ఇవ్వాలి అని ఎక్కడా లేదు. ఓకే గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు అంతే. ఓకే అంటే వీళ్ళు వాళ్ళ హక్కు లా అనేది తీసుకొస్తే అదొక మ్యాండేటరీ హక్కు అవుతుంది, రైతుల హక్కు అవుతుంది. ఒకవేళ కుదరలేదనుకో వాళ్ళు కోర్టుకు వెళ్ళచ్చు. ఓకే రైట్. ఇన్ 1985 గవర్నమెంట్ హ్యాస్ సెటప్ ద అగ్రికల్చరల్ ప్రైజెస్ కమిషన్. నౌ ఇట్ ఈస్ రీనేమ్డ్ యాజ్ సిఏసిపి, దట్ ఈస్ కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైజెస్. ఈ సిఏసిపి వాళ్ళే ప్రతి ఇయర్ ఎంఎస్పి ఎంత ఉండాలని చెప్పి రైతులకు ప్యాడీకి ఎంత ఉండాలా, వీటికి ఎంత ఉండాలా, ఇవన్నీ వీళ్ళే ఫిక్స్ చేస్తూ ఉంటారు. సిఏసిపి ఇది ఇంపార్టెంట్, అగ్రికల్చరల్ ప్రైజెస్కి సంబంధించి సిఏసిపి మీద. అలాగే 22 crops ఇస్తున్నారని చెప్పిన లాస్ట్ టైం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 1.2 ఎగ్జామ్లో అడిగారు కదా, ఎస్ అలాగే ఈ సిఎస్ఈపి మీద కూడా చాలాసార్లు ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. అలాగే ఎంఎస్పిని మొట్టమొదటిసారిగా ఎప్పుడు తీసుకొచ్చారు? ఎంఎస్పి 1966-67 రిఫార్మ్స్లో భాగంగా తీసుకురావడం జరిగింది. మరి ఎంఎస్ స్వామినాథన్ రిపోర్ట్ రికమెండేషన్స్ ఎప్పుడు వచ్చాయి? 2006 వాళ్ళు రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఆ కమిటీని 2004 ఏర్పాటు చేశారు. మరి ఇప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ మాత్రము కాలేదు. నౌ కమింగ్ ఆన్ టు 22 crops విచ్ వేర్ కవర్డ్ అండర్ ఎంఎస్పి. ఇప్పటివరకు చెప్పాను కదా 22 crops మాత్రమే ఉన్నాయని చెప్పి. మరి దీనికి ప్రతి ఇయర్ రేట్స్ చేంజ్ అవుతాయి కదా, మరి ఎవరు ఇస్తూ ఉంటారు? సిఎస్ఈపి. సిఎస్ఈపి వాళ్ళు ఈ ఎంఎస్పికి ఈ ఎంఎస్పి ఎంత ఉండాలి 22 crops సంబంధించి
అండ్ షుగర్ కేన్ కి ఎఫ్ఆర్పి ఇస్తా ఉంటారు కదా, ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్, ఇవి ఎంత ఉండాలి అని చెప్పి సిఎస్ఈపి వాళ్ళు డిసైడ్ చేస్తూ ఉంటారు. మరి ఈ సిఎస్ఈపి ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది? దిస్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఓకే, ఇందులో ఈ 22 క్రాప్స్ లో కొన్ని మ్యాండేటెడ్ క్రాప్స్ ఉన్నాయి కదా, ఎస్, ఆ మ్యాండేటెడ్ క్రాప్స్ లో ఉంచి 14 క్రాప్స్ ఖరీఫ్ టైంలో, ఖరీఫ్ క్రాప్ లో ఉంటాయి, అండ్ 6 క్రాప్స్ రబీ టైంలో. అవేంటి, రబీ అంటే మనం ఇప్పుడు యాసంగి అని పిలుస్తున్నాం కదా, ఎస్, యాసంగి 6 క్రాప్స్ ఉంటాయి, అండ్ 2 అదర్ కమర్షియల్ క్రాప్స్. ఓకే, మరి ఇప్పుడు ఆ లిస్ట్ ఏందో కూడా మనం ఇప్పుడు చూద్దాం. ద క్రాప్స్ విచ్ ఆర్ కమింగ్ అండర్ ఎంఎస్పి, ఏమేమి వస్తున్నాయి? సిరల్స్, 7 సిరల్స్ ఉన్నాయి. ఒకటి ప్యాడీ, అంటే మన రైస్ ఉంది కదా, ఎస్, అది మన సౌత్ ఇండియాలో ముఖ్యంగా ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఇక నార్త్ ఇండియాలో పండించే వీటు, బార్లీ, జోవార్ అంటే జొన్న మన దగ్గర పండిస్తారు, అక్కడ పండిస్తారు, బాజ్రా, మేజ్, రాగి, రాగి కర్ణాటకలో బాగా పండిస్తారు, మేజ్ మన నిజామాబాద్ అంకాపూర్ ఏరియాలో బాగా పండిస్తారు, బాజ్రా, బార్లీ, అలాగే పల్సెస్, పప్పులు, తూర్ దాల్, మూంగ్ దాల్, ఉరాద్ దాల్ అంటే మన కందిపప్పు ఇలాంటివన్నీ. ఓకే, అండ్ ఆయిల్ సీడ్స్, ఆయిల్ సీడ్స్, గ్రౌండ్నట్, రేప్ సీడ్, మస్టర్డ్, తురియా, సోయాబీన్, ఇలా ఆయిల్ సీడ్స్. ఇంత ఆయిల్ మన దగ్గర పండించినా స్టిల్ ఇండోనేషియా నుంచి, మలేషియా నుంచి మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం, ఎందుకంటే మనకు సరిపోదు, సరిపోదు. అలాగే కాటన్కి గిట్టుబాటు ధర, జూట్కి, రా జూట్, కోబ్రా, డీహస్క్డ్ కోకోనట్కి, షుగర్ కేన్కి, టొబాకోకి, ఈ అన్నిటికి ఎంఎస్పి ఉంది. ఇది అడగచ్చు, ఈ 22లో విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ క్రాప్ హ్యాజ్ కమ్స్ అండర్ ద ఎంఎస్పి అని చెప్పి అడగచ్చు. సో ఈ లిస్ట్ పై పైన ఒకసారి చూసుకోండి, రైట్. నౌ ఇదండి దానికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ విచ్ కెన్ బి ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ అశ్విన్ గారు న్యూస్ లో ఉన్నారు, రవిచంద్రన్ అశ్విన్, ఇండియన్ లెగ్ స్పిన్నర్ ఉన్నారు కదా, ఎస్, ఆయన న్యూస్ లో ఉన్నారు. మరి ఆయన ఎందుకు న్యూస్ లో ఉన్నారంటే, హీ హాస్ బికమ్ ద సెకండ్ ఇండియన్ టు టేక్ 500 టెస్ట్ వికెట్స్, 500 టెస్ట్ వికెట్స్ తీసుకున్న రెండవ భారతదేశ ప్లేయర్ గా, అలాగే మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 9th ప్లేయర్ ఇన్ ద వరల్డ్ గా ఆయన రికార్డు సృష్టించడం జరిగింది. అందువలనే ఈయన న్యూస్ లో ఉన్నారు. ఓకే, మరి ఇప్పటి వరకు ఎవరెవరు ఈ 500 వికెట్స్ తీసుకున్నారు, ఈయన సెకండ్ ఇండియన్ ప్లేయర్ అన్నారు. మరి ఫస్ట్ ఎవరు? మన అనిల్ కుంబ్లే, జంబో అనే వాళ్ళం కదా ఆయనని, ఎస్, మన జంబో అనిల్ కుంబ్లే, హీఈస్ ఫ్రమ్ కర్ణాటక. ఆయన 619 వికెట్స్ తీసుకున్నాడు. మరి హైయెస్ట్ వికెట్స్ టెస్ట్ లో ఎవరు తీసుకున్నారు? మన ముత్తయ్య మురళీధరన్, ముత్తయ్య మురళీధరన్ మొత్తంగా 800. అందుకే ఈయన మొన్న ఈయన మీద మొన్న సినిమా వచ్చినప్పుడు సినిమా పేరు కూడా 800, రైట్, ముత్తయ్య మురళీధరన్. దాని తర్వాత షేన్ వాన్ సెకండ్ ప్లేస్ లో, దాని తర్వాత ఇప్పుడున్న వాళ్ళలో హైయెస్ట్, ఇంకా ఆడుతున్న వాళ్ళలో హైయెస్ట్ వికెట్ టేకర్ ఎవరంటే జిమ్మీ ఆండర్సన్. మన ఇప్పుడు కూడా ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో ఆడుతున్నాడు కదా, ఎస్, ఆయన ఇప్పటి వరకు 696 వికెట్స్ తీశాడు. దాని తర్వాత మన జంబో కుంబ్లే 619 వికెట్స్. దాని తర్వాత స్టూవర్ట్ బ్రాడ్, గుర్తున్నాడా స్టూవర్ట్ బ్రాడ్? మన యువరాజ్ సింగ్ సిక్స్ బాల్స్ లో సిక్స్ సిక్సెస్ కొట్టాడు కదా, మన యువరాజ్ సింగ్ 2007 వరల్డ్ కప్ టైంలో ఆయనే స్టూవర్ట్ బ్రాడ్, ఆయన కూడా 500 వికెట్స్ తీశాడు. దాని తర్వాత మెగ్రాత్, దాని తర్వాత కోట్నీ వాల్స్, వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ కోట్నీ వాల్స్, ఒకప్పుడు ఈయన అంటే చాలా భయపడేవారు ప్లేయర్స్ ఆడడానికి. దాని తర్వాత నాథిన్ లియాన్, ఆస్ట్రేలియన్ క్రికెట్ ప్లేయర్ నాథిన్ లియాన్, ఇప్పుడు అశ్విన్, వీళ్ళు లిస్ట్ లో ఉన్నారు. ఓకే, అశ్విన్ ఈజ్ ఇన్ ద 9th ప్లేస్ విత్ 500 వికెట్స్, అండ్ 8th ప్లేస్ లో ఉన్నది నాథిన్ లియాన్, ఈయన 517 లో ఉన్నాడు, సో ఆయన దాటచ్చు. ఓకే, మరి ఈ 500 వికెట్స్ ని ఫాస్టెస్ట్ గా తీసిన వాళ్ళలో మన అశ్విన్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. ఓకే, సెకండ్ ప్లేస్ లో ప్రపంచ వ్యాప్తంలోనే సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు, ఎందుకంటే ఆయన 98 టెస్ట్ మ్యాచెస్ లోనే దీన్ని తీయడం జరిగింది. మరి ముత్తయ్య మురళీధరన్ 87 టెస్ట్ లో ఈ వికెట్ ని తీయడం జరిగింది. ఓకే, ఈ 500 వికెట్స్ ని తీయడం జరిగింది. ఇందులో రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, అశ్విన్ ఈజ్ ద సెకండ్ ఇండియన్ బౌలర్ టు రీచ్ 500, ఫస్ట్ ఏమో కుంబ్లే, అండ్ టోటలీ 9th బౌలర్ ఇన్ ద వరల్డ్. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటి, అత్యంత వేగంగా 500 వికెట్లు తీసిన రెండవ బౌలర్ ఎవరు? అశ్విన్. మరి మొట్టమొదటి బౌలర్ ఎవరు? ముత్తయ్య మురళీధరన్. ఈ రెండు పాయింట్లు ఇంపార్టెంట్, ఇది టాపిక్ కి సంబంధించినంత వరకు, సో అడగచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. Right now, coming on to the next topic for today, that is Annabel Sutherland slams fastest double century in women's cricket history. Women cricket history lone atyanta veganga double century sadinchina player ga Australia ku chendina Annabel Sutherland record srushtinchadam jarigindi. She is that Annabel Sutherland,
ఆమె మరి 248 బంతుల్లోనే 200 రన్ స్కోర్ చేసిందట. ఇంతకు ముందు కూడా ఒక ఆస్ట్రేలియాకు చెందిన కరెన్ రోల్టన్ అనే ప్లేయర్ పేరు మీదనే ఉండేది, ఆమె 306 బంతుల్లో 200 కొట్టింది. మరి ఇప్పుడు ఆ రికార్డ్ని అధిగమిస్తూ అనాబెల్ సదర్లాండ్ 200 బాల్స్లోనే 248 రన్స్ కొట్టడం జరిగింది. సో ఉమెన్ క్రికెట్ మీద కూడా అప్పుడప్పుడు క్వశ్చన్స్ వస్తున్నాయి కదా. లాస్ట్ టైము ఆస్ట్రేలియన్ క్రికెట్ ఉమెన్ క్రికెట్ టీమ్ క్యాప్టెన్ మీద అడిగారు, ఆమె అప్పుడు అత్యధికంగా ఎక్కువ వరల్డ్ కప్ గెలిచిన ప్లేయర్గా రికార్డు సృష్టించడం వల్ల, అటు మెన్స్ ఉమెన్స్లో రికార్డు సృష్టించడం వల్ల ఆమె మీద టీఎస్పీఎస్సీలోను ఏపీఎస్సీలోను ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చాయి. సో అందువల్లనే నేను ఇక్కడ చెప్తున్నాను. ఈ అనాబెల్ సుదర్లాండ్ షీఈస్ ఫ్రమ్ ఆస్ట్రేలియా అండ్ షీ బికేమ్ ద ఫాస్ట్ ప్లేయర్ హూ హ్యాస్ ద ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ ఇన్ ద ఉమెన్ క్రికెట్ హిస్టరీ. ఓకే రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ గ్లోబల్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2023 రిపోర్ట్ వచ్చింది. మరి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. ఓకే రైట్, మరి దీన్ని ఈ రిపోర్ట్ని అసలు ఎవరిస్తారు, బేసిక్ పాయింట్స్ ఎవరిస్తారు, దిస్ ఈస్ బీన్ రిలీజ్డ్ బై ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే ఆర్గనైజేషన్ ప్రతి ఇయర్ ఈ గ్లోబల్ కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ని ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ ర్యాంకింగ్స్ అనేటివి దేని మీద ఆధారపడి చేసుకొని ఇస్తూ ఉంటారంటే, దిస్ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ర్యాంక్స్ కంట్రీస్ డిపెండింగ్ అపాన్ ద పర్సీవ్డ్ లెవెల్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ కరప్షన్. పబ్లిక్ సెక్టార్ ఉంది కదా, అంటే మన గవర్నమెంట్స్లో, లేకపోతే రాజకీయ నాయకుల కరప్షన్ అనుకోండి, లేకపోతే అధికారుల కరప్షన్ అనుకోండి, ఈ కరప్షన్ని బేస్ చేసుకునే ఇది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉంది చూసారా, ఎస్, ద పర్సీవ్డ్ లెవెల్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ కరప్షన్ ఇన్ 180 కంట్రీస్ అరౌండ్ ద వరల్డ్. దాని ఆధారంగానే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వాళ్ళు ఈ రిపోర్ట్ని ఇస్తారంట. మరి దీని ప్రకారం లీస్ట్ కరప్టెడ్ కంట్రీస్ ఏవి, ఇవి ఇంపార్టెంట్. ఓకే, లీస్ట్ కరప్షన్ కంట్రీస్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది డెన్మార్క్. డెన్మార్క్లో ప్రపంచంలో అత్యంత తక్కువ అవినీతి జరుగుతుందంట. తర్వాత ఫిన్లాండ్, థర్డ్ ప్లేస్లో న్యూజిలాండ్ ఉండడం జరిగింది. మరి ఇండియన్ ప్లేస్ ఎంత, ఇండియా ప్లేస్ ఎంత, ఇండియా ఈజ్ ఇన్ 93rd ప్లేస్. ఓకే, ఇండియా ఈజ్ ఇన్ 93rd ప్లేస్ అవుట్ ఆఫ్ 180 కంట్రీస్. మొత్తంగా 180 కంట్రీల్లో ఇండియా 93rd ప్లేస్లో ఉంది 2023లో. మరి 2022లో ఏ ర్యాంక్లో ఉండే అవి కూడా అడుగుతున్నారు కదా. 2022లో ఇది 85th ర్యాంక్లో ఉండే మన కంట్రీ ఇప్పుడు 93కి పడిపోయింది. అంటే కరప్షన్ మన దేశంలో 2022తో కంపేర్ చేసుకుంటే మన దేశంలో గవర్నమెంట్ సెక్టార్లో, దట్ ఈస్ పబ్లిక్ సెక్టార్లో పెరిగింది, పబ్లిక్ సెక్టార్లో పెరుగుతుందట. మనం ఏం చెప్తున్నాం, మన రాజకీయ నాయకులు నా కావుగా నా కానే దేవుంగా అని చెప్పి అంటున్నారు, బట్ స్లోగన్స్ ఇస్తున్నారు, బట్ స్టిల్ మన దగ్గర కరప్షన్ పెరుగుతుంది అని చెప్పి ఈ గ్లోబల్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో తెలియజేయడం జరిగింది. మరి మన చుట్టుపక్కల దేశాలు, చైనాలో చైనా ఈజ్ ఇన్ 76th ప్లేస్. పాకిస్తాన్, మనం ప్రతిదానికి కంపేర్ చేసుకుంటాం కదా, ఎస్, పాకిస్తాన్ 133rd ప్లేస్లో ఉంది. అండ్ శ్రీలంక 115 ప్లేస్లో ఉంది. మరి మయన్మార్ 162 ప్లేస్లో ఉంది. ఈ రెండుకి ముఖ్యమైన కారణం ఏంటి, వాళ్ళ మిలిటరీలు. మిలిటరీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మయన్మార్ కరప్షన్ రేట్ అనేది చాలా పెరగడం జరిగింది. అంతకన్నా ముందు అంగ్సాన్ సూకీ గారి గవర్నమెంట్లో ఉన్నప్పుడు మయన్మార్ ఇంతగా ఉండేది కాదు. ఇక పాకిస్తాన్లో అటు మిలిటరీ కరప్షన్ ఉంటుంది, ఇటు వాళ్ళ రాజకీయ నాయకుల కరప్షన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. రైట్, ఎస్. అలాగే శ్రీలంకలో 115th. సో ఇలాంటివన్నీ ఎక్కువ కరప్షన్ ఉన్నాయి మన ఇండియా కన్నా ఎక్కువ కంపేర్ చేసుకుంటే. మరి రీజియన్ వైజ్ చూసుకుంటే వెస్టర్న్ యూరప్ అండ్ ఈయూలో కరప్షన్ తక్కువ ఉందంట. ఇది చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఎస్, ఈ పాయింట్, ఈ ఎల్లో కలర్ ఉన్న ఏరియాలు ఏంటంటే కరప్షన్ తక్కువ ఉన్నట్టు, ఈ డార్క్గా ఉన్న ప్లేసెస్ ఉన్నాయి కదా ఈ పాయింట్, ఇది కరప్షన్ ఎక్కువ ఉన్నట్టు. ఓకే, సో కంపారిటివ్లీ ఈ వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ అండ్ అమెరికా, కెనడా ఇలాంటి ఏరియాల్లో కరప్షన్ చాలా తక్కువగా ఉంది. ఇటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ ఏరియాల్లో కరప్షన్ తక్కువగా ఉంది. బట్ రీజనల్ వైజ్గా చూసుకున్నప్పుడు ఈ ఆస్ట్రేలియా ఇదంతా ఓషియానా కిందకి వస్తుంది, అటు కెనడా అమెరికా ఏమో నార్త్ అమెరికా కిందకి వస్తాయి. బట్ కంపారిటివ్లీ వెస్టర్న్ యూరప్ అండ్ ఈయూ దేశాల్లో కరప్షన్ అనేది చాలా తక్కువగా ఉందట. మరి చాలా ఎక్కువగా ఉన్న దేశాలు ఏంటి, సబ్ సహారన్ కంట్రీస్. ఇది చూసిరా, చాలా రెడ్నెస్ ఎక్కువగా ఉన్న దేశాలు ఇక్కడనే ఉన్నాయి కదా, ఎస్, ఇదొకటి. ఇవన్నీ సబ్ సహారన్ నేషన్స్లో కరప్షన్ చాలా ఎక్కువగా ఉంది. మరి కరప్షన్కి స్కోర్ కూడా ఇచ్చింది, 0 to 100 స్కోర్ ఇచ్చింది. 0 to 100, ఓకే, 0 to 100. ఈ హండ్రెడ్ దిక్కు, హండ్రెడ్ అంటే
కరప్షన్ చాలా తక్కువగా ఉన్న దేశం అని, జీరో అంటే కరప్షన్ చాలా ఎక్కువగా ఉన్న దేశం అని. మరి డెన్మార్క్ ఎంత ఉందంటే 90 ఉంది. అండ్ యావరేజ్ ప్రపంచవ్యాప్తంగా యావరేజ్ స్కోర్ ఎంత, 43. మరి మన ఇండియా 39, అంటే ప్రపంచవ్యాప్తంగా యావరేజ్ చూసుకున్న మన దేశంలో దానికన్నా ఎక్కువగా కరప్షన్ ఉంది. ఓకే, మరి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ గురించి కూడా కొన్ని పాయింట్స్ తెలుసుకోవాలి కదా. ఎస్, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఈజ్ ఫౌండెడ్ ఇన్ 1993, స్టాటిక్ పాయింట్, ఇది జర్మన్ బేస్డ్ కంపెనీ, దిస్ హెడ్ క్వార్టర్ ఇస్ ఇన్ బెర్లిన్. బెర్లిన్ లో దీని క్యాపిటల్ సిటీ ఉండడం జరిగింది. బెర్లిన్ ఇస్ ద క్యాపిటల్, సారీ, హెడ్ క్వార్టర్ ఉండడం జరిగింది. అండ్ బెర్లిన్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ జర్మనీ. బేసికలీ దిస్ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ నాన్ గవర్నమెంట్ అండ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ మెంట్ టు ఫైట్ ద కరప్షన్. కరప్షన్ ఎండ్ చేయడానికి వీళ్ళు పోరాటం చేస్తున్నారు. ఓకే, రైట్, ఇది ఈ కరప్షన్ ఇండిసెస్ చాలా చాలా ఇంపార్టెంట్ కదా. మరి ఈ ఇయర్లోనే మొన్న ఒక 1 వీక్ కిందనే ఈ రిపోర్ట్ వచ్చింది. సో ఆటోమేటిక్గా ఇప్పుడు ఏపీఎస్సిలో వాళ్ళకు రాబోయే ఎగ్జామ్స్లో, టీఎస్పీఎస్సిలో, ఇలాంటి వాటిల్లో ఈ రిపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ప్లీజ్ ఈ రిపోర్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా చదవండి. ఓకే, నేను ఇప్పటివరకు చెప్పిన పాయింట్స్ కూడా నోట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద అదర్ టాపిక్, దట్ ఈస్ ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్. ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్ న్యూస్లో ఉంది. మరి అది అసలు ఎందుకు న్యూస్లో ఉంది? ఈ ఆర్గనైజేషన్ వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్కి సంబంధించింది కదా. ఎస్, ఈ కంట్రీస్ ఏవేంటి, ఇక్కడ ఈ బ్లూ కలర్లో మార్కెట్ ఉన్నాయి కదా, ఇక్కడ అన్ని రాసినాయి, ఇవన్నీ దాని కిందకే వస్తాయి. 15 దేశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ ఎకోవాస్ కమ్యూనిటీలో, దట్ ఈస్ ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్. మరి ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే, రీసెంట్గా బుర్కినాఫాసో, ఎక్కడుంది బుర్కినాఫాసో, ఎస్ దిస్ ఈస్ ద వన్, బుర్కినాఫాసో, మాలి, నైజర్, ఈ 3 దేశాల్లో డెమోక్రటిక్ గవర్నమెంట్స్ పడిపోయి మిలిటరీ గవర్నమెంట్స్ వచ్చాయి కదా. ఎస్, ఆ 3 స్టేట్ మిలిటరీ జుంటాస్ ఏం చేశారంటే, దే హ్యావ్ అనౌన్స్డ్ దట్ వీ విల్ బి ఇమీడియట్లీ విత్డ్రాయింగ్ ఫ్రమ్ దిస్ వెస్ట్ ఆఫ్రికన్ బ్లాక్ కాల్డ్ ఎకోవాస్. ఈ ఎకోవాస్ బ్లాక్ నుంచి మేము ఇమీడియట్గా విత్డ్రా అవుతామని చెప్పి ఆ 3 దేశాలు, దట్ ఈస్ బుర్కినాఫాసో, మాలి అండ్ నైజర్ దేశాలకు సంబంధించిన మిలిటరీ జుంటాలు ప్రకటించడం జరిగింది. మరి ఎందుకు ప్రకటించారు అంటే, వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము మిలిటరీ జుంటాస్ అధికారంలోకి రావడం వల్ల ఈ ఎకోవాస్ అనే కమ్యూనిటీ మా మీద ఇష్టం ఉన్నట్టుగా ఆంక్షలు విధిస్తుంది, సో దట్ ఆంక్షల్ని తట్టుకోలేక మళ్ళీ మేము పడిపోయి మళ్ళీ డెమోక్రటిక్ గవర్నమెంటే రావాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఇష్టం ఉన్నట్టుగా మా మీద శాంక్షన్స్ విధిస్తున్నారు, సో అందువల్లనే మేము వాటి నుంచి బయటకు వస్తున్నాము అని చెప్పి వీళ్ళు ప్రకటించడం జరిగింది. ఓకే, మరి ఎకోవాస్ బ్లాక్ దేనికి సంబంధించింది? ఇది అసలు బేసిక్గా ఒక రీజనల్ గ్రూప్, ఆఫ్రికాలోని వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్కి సంబంధించిన ఒక రీజనల్ బ్లాక్. దిస్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1975 అండ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ త్రూ లాగోస్ ట్రీటీ. లాగోస్ అనే ఒక ట్రీటీ ద్వారా 1975లో ఈ ఎకోవాస్ కమ్యూనిటీ తీసుకురావడం జరిగింది. ఓకే, ఈ ఎకోవాస్ కమ్యూనిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం, దీని విజన్ ఏంటంటే, బార్డర్లెస్ రీజియన్ అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ దిస్ ఎకోవాస్ కమ్యూనిటీ ప్రమోట్స్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ, రూల్ ఆఫ్ లా అండ్ గుడ్ గవర్నెన్స్. ఇందులో ఉన్న 15 దేశాల్లో డెమోక్రసీ ఉండాలి, రూల్ ఆఫ్ లా అంటే ఒక చట్టం ప్రకారమే, అక్కడ రాజ్యాంగం ప్రకారం, చట్టాల ప్రకారమే అక్కడ గవర్నెన్స్ నడవాలి అండ్ గుడ్ గవర్నెన్స్ ఉండాలని చెప్పి ఈ ఎకోవాస్ కమ్యూనిటీ ప్రమోట్ చేస్తుందట. సో వీటి ఉద్దేశాలకు అపోజిట్గా మిలిటరీ జింట అక్కడ ఏర్పడింది కాబట్టి సో ఆటోమేటిక్గా వీళ్ళు ఆంక్షలు విధిస్తున్నారు. మరి మొత్తంగా 15 దేశాల లిస్ట్ ఏంటి, ఇక్కడ ఉన్నాయి కదా ఈ బ్లూ కలర్ అండ్ లైనింగ్స్, అవి సో అది చూద్దామా. ఫస్ట్ వన్ బెనిన్, దాని తర్వాత ఐవరీ కోస్ట్, గాంబియా, ఘనా, లైబీరియా, కేప్ వర్డే, గాంబియా, గయానా, సియరలయన్, సెనెగల్ అండ్ టోగో, ఇవి లైబీరియా, ఈ అన్ని కంట్రీస్ దీంట్లో మెంబర్ కంట్రీస్గా ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవే అన్ని కంట్రీస్. ఓకే, అండ్ దీని యొక్క ఎయిమ్స్, దిస్ ఎకోవాస్ కమ్యూనిటీ యూరోలో ఎలాగైతే, యూరోపియన్ యూనియన్లో ఎలాగైతే యూరో అనే కరెన్సీ ఉందో అలాగా వీళ్ళకు కూడా ఒక సింగిల్ కామన్ కరెన్సీ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అండ్ దిట్ వాంట్ టు బికమ్ ద సింగిల్ అండ్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ బ్లాక్స్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ ఇండస్ట్రీస్, టెలికమ్యూనికేషన్, ఎనర్జీ, ఫైనాన్షియల్ ఇష్యూస్
ఆయన సోషల్ అండ్ కల్చరల్ మ్యాటర్స్ సంబంధించి ఆఫ్రికాలోనే ఆయన ప్రపంచవ్యాప్తంగా కూడా లార్జెస్ట్ ట్రేడింగ్ బ్లాక్ గా కావడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. అండ్ ఇట్స్ హెడ్ క్వార్టర్ ఇస్ ఇన్ నైజీరియా. ఇట్స్ హెడ్ క్వార్టర్ ఇస్ ఇన్ నైజీరియా ఇన్ అబూజా. అబూజాలో విని హెడ్ క్వార్టర్ ఉండడం జరిగింది. ఓకే రైట్. సో ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్ ప్లీజ్ విజిట్ టీ1 అకాడమీ అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టీ1 అకాడమీ. థ్యాంక్ యూ.